హాస్పిటల్ అనుకుందా? చూడండి, రాత్రి అమ్మాయి కాశ్మీర్ నుంచి వచ్చింది. ఈ హోటల్ ఉంది, ఏమో చూసి చెప్తారా? హరీషు, ఓ థ్యాంక్ యూ. హలో, హోటల్ అశోక. కాశ్మీర్ నుంచి రాధని అమ్మాయి వచ్చింది, మన హోటల్లో ఉందేమో చూడదా, కాస్త వెరిఫై చేసి చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. హలో హలో హలో, కొంచెం తరవా. హలో బాయ్, ఏమయ్యా? పక్క రూములో పసిపిల్ల గుక్క పట్టి ఏడుస్తుంటే ఎవరు పట్టించుకోరే? కస్టమర్స్కి ఎంత ఇబ్బంది తెలుసు. హలో, హోటల్ బృందావన్. చూడండి, కాశ్మీర్ నుంచి అమ్మాయి పక్క రూమ్లో లోపల ఆవిడ నిద్ర మాత్రం మింగేసింది. ఎంత లేపినా లేవలేదు సార్. అలాగా దగ్గరలో హాస్పిటల్ ఏమైనా ఉండాలండి. ఎలా ఉంది? పర్వాలేదు, బాగానే ఉంది. మీరా బాబు, ఎలా వచ్చారు? రాలేదు, తీసుకురాబడ్డాను. హోటల్కి వెళ్తే చెప్పారు బాబు నిద్ర మాత్రం మింగిందని. ఇప్పుడు ఎలా ఉంది బాబు? పర్వాలేదన్నారు డాక్టర్. ఏదో ఒక రోజు ఆ పిల్ల ఇలాంటి పని చేస్తుందని నాకు అనుమానమే బాబు. అనుమానం దేనికి? దేనికేమిటి బాబు? రాధన్న గురించి మీరు కాశ్మీర్లో విన్నదంతా అబద్ధం. రాధకు పెళ్లి కాలేదు బాబు. మీరు వచ్చిన రోజున రాధను లోపల కట్టేసి పెళ్లి అయినట్టు అబద్ధం చెప్పకపోతే రాధను చంపేస్తామని ముసలాన్ని బెదిరించి అబద్ధం చెప్పించారు. మీరు వెళ్ళిన తర్వాత తట్టుకోలేక ముసలాడు చచ్చిపోయాడు. వాళ్ల బారి నుంచి తప్పించుకుని రాధ పారిపోతూ లోయలో పడిపోయింది, కాలు విరిగింది. ధర్మయ్య, ఆమె భయపడుతుందని చిన్న దెబ్బని చెప్పాను. రేపు వచ్చి సిమెంట్ కట్టివేస్తాను. 6 నెలల వరకు ఆమె కదలటానికి వీల్లేదు, కదిలితే కాలు తిరిగి రాదు. జాగ్రత్త. నీకు 2 నెలలటమ్మా. బాబాయ్, ఆయన అడ్రస్ ఎలాగని తెలుసుకుని ఆయన ఇక్కడికి వచ్చేటట్టు ప్రయత్నించే. తరువాత కాలు నయమైంది, బిడ్డను కంది. కానీ రాధ అప్పట్లో మీ గురించి చెప్పే స్థితిలో లేదు బాబు. నాతో మీరు ఎక్కడ ఉంటారో తెలియదు. అయినా మేమిద్దరం ఈ పసిగుడ్డును పట్టుకుని మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాం. ఈ లోపుగా మేము వచ్చిన పని కాస్త అయిపోయింది. బాబు, నేను ఇక్కడే ఉంటాను బాబు, మీరు వెళ్ళి మాట్లాడండి. అన్యాయం జరిగిందనేగా ఇంత పని చేశావు. లేదండి, మరి ఎందుకు చచ్చిపోవాలనుకున్నాం? బ్రతికేం చేయాలి? బ్రతకూడదనుకోవడానికి కారణం నాకు పెళ్ళైపోయిందనేగా. నీకు పెళ్ళవడానికి కారణం నాకు పెళ్ళైందని తెలియడవేగా. అది అబద్ధం నాకు తెలియదు రాదా. తెలుసుంటే మీరు పెళ్లి చేసుకోరని నాకు తెలుసండి. ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు.
ఇది అడుగుతారని దీనికి బదులు చెప్పలేదని చచ్చిపోదాం అనుకున్నానండి. అవునండి, మీరు నన్ను కావాలనుకున్నారు, నేను మిమ్మల్ని కావాలనుకున్నాను. మన ఇద్దరి పెళ్లి, మీ వాళ్ళు కావాలనుకున్నారు, మా వాళ్ళు కావాలనుకున్నారు, కానీ కాలేదు. ఎందుకు కాలేదు? ఎవరి కారణంగా కాలేదు? దురదృష్టమేగా. ఆ దురదృష్టానికి నువ్వు బలి కావడానికి వీల్లేదు. ఈ విషయం ప్రీతో చెప్పేస్తాను, ప్రియను ఒప్పిస్తాను. ఒక మొక్కను పాతటం కోసం మరో మొక్కను నరికేయడం తప్పండి. కాదు రాధ, పడవలో ఒకరున్నారు కదా అని నీళ్ళలో మునిగి కొట్టుకుపోయే వాళ్ళని చూసి వదిలేయడం న్యాయం అంటావా? ఇది న్యాయం, ఇది అన్యాయం అనేది కాదండి. ఆడదాని జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు తెలుసు తెలియకు నా జీవితంలో అయిపోయాయి. కానీ ఆమె జీవితంలో ఇప్పుడే అడుగు పెట్టింది. కాళ్ళు పెట్టి పెట్టగానే జీవితం ఎంత భయంకరమైనది తెలిస్తే ఆమె తట్టుకోలేదండి. ఏ పరిస్థితుల్లోనైనా ఆమె జీవితానికి అన్యాయం జరిగినా, ఆమె మనసుకు ఎలాంటి కష్టం కలిగినా దానికి కారణం నేనే అవుతాను. అది తెలిసిన మరుక్షణం నేనుండను. అవునండి, నేను ఇప్పుడు వచ్చింది మీ కోసం. తట్టుకోలేకపోయాను, తొందరపడ్డాను, కానీ ఇప్పుడు తట్టుకోగలనండి. బిడ్డను చూసుకుంటూ, బిడ్డలో మిమ్మల్ని చూసుకుంటూ, మీలో నన్ను చూసుకుంటూ, భార్యగా నాకు కానీ తండ్రిగా ఆ బిడ్డకు కానీ మీరేం చేయొద్దు, చేయడానికి ప్రయత్నించద్దు. నేను నా బిడ్డ బ్రతకడానికి మాత్రం ఓ దారి చూపించండి చాలు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోపోవచ్చు, కానీ మనస్సాక్షిగా పెళ్లి చేసుకున్న భార్య ఉండి, బిడ్డ ఉండి, ఇటు నీకు నిజాన్ని దాచి అటు ప్రియకు అన్యాయం చేస్తూ బ్రతకమంటావా? సాటి ఆడదారి జీవితం నాశనం కాకూడదని ఆలోచిస్తున్నావే తప్ప, ఒక మగవాడు ఇద్దరు జీవితాలతో చెరగాటం అర్థం ఎంత అన్యాయమో ఆలోచించావా? నిజమే, కానీ మీరు తెలుసులేదుగా. తెలిసిన తర్వాత అయినా చెప్పాలిగా. చెప్పాలని అనుకుంటున్నారు, కానీ చెబితే ఏమవుతుందో ఆలోచించారా? ఇంత వైభవంగా పెళ్లి జరిగిన తర్వాత నాకిప్పుడు వేరే భార్య బిడ్డ ఉన్నారు, మీతో నేను కాపురం చేయను అంటే ఏ ఆడదేనే బ్రతికుంటుందనుకుంటున్నారా? మీరిద్దరూ సుఖంగా బ్రతికుండడం కావాలా? నేనున్నానని తెలిసి ఆవిడ, ఆవిడకి అన్యాయం జరుగుతున్నాను నేను, ఎవరో ఒకడం పోవడం కావాలా? చెప్పండి.